ఇప్పుడు సతీష్ ఎడ్యూటెక్ వీడియోలో మనము ఫిజిక్స్ న్యూమరికల్స్ లో భాగంగా పార్ట్ 8 వీడియో మిగతా ఎవరైతే 7 వీడియోస్ చూడలేదో ఇక్కడ మీకు పైన ఐ సింబల్ అని ఉంటుంది ఇక్కడ టాప్ లో ఐ సింబల్ పైన క్లిక్ చేసి మిగతా 7 వీడియోస్ అయితే చూడండి ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి సో 120 అని మనం అనుకున్నాము 140 బిట్స్ వరకు కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనము 131 నుంచి 140 మధ్య ఉండేటువంటి బిట్స్ ని డిస్కషన్ చేయడం జరుగుతుంది అండ్ ఈ టాపిక్ లో నేను మాట్లాడేది వచ్చేసి ధ్వని మరియు కాంతి అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడతాను ఓకే సో ధ్వని మరియు కాంతి అనేటువంటి టాపిక్ లో ప్రీవియస్ లో ఏం ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏం అడిగారు గ్రూప్ డి లో అండ్ ఇప్పుడు ఏం అడుగుతారు అనేటువంటి అంశాలు మాట్లాడదాం సో ధ్వనిలో మనకు ఒకటే ఒక క్వశ్చన్ అడిగారు దీని గురించి అంటే ప్రతిధ్వని పైన ఉండేటువంటి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది సో ప్రతిధ్వని పైన ఒక క్వశ్చన్ అడిగారు ఓకే దాని గురించి మాట్లాడుకొని కాంతి యొక్క బేసిక్స్ టాపిక్ మాట్లాడుకుని న్యూమరికల్ చూద్దాం ఎప్పటిలాగా ఫస్ట్ పర్సన్ ఉన్నాడు అనుకోండి సో ఇతను ఒక పర్వతం ఎదురుగా నిలబడ్డాడు అనుకోండి ఓకే ఒక పర్వతం ఎదురుగా నిలబడ్డాడు నిలబడి ఇతను చప్పట్లు కొట్టాడు చప్పట్లు కొడితే సౌండ్ అనేటువంటిది ఇక్కడ వరకు రీచ్ అయ్యి మళ్ళీ ఎకోలో అంటే రిటర్న్ లో ప్రతిధ్వని రూపంలో ఇతనికి వినబడడం జరిగింది అయితే ఈ విధంగా వినబడడానికి మనకు ఎంత దూరం ఉంది అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉందని చెప్పేసి అడగొచ్చు లేదంటే వినబడడానికి పట్టినటువంటి సమయం ఎంత అని అడగొచ్చు ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఓకే ఫస్ట్ మీకు తెలుసు వేగం ఇస్ ఈక్వల్ టు దూరం బై కాలం వేగం ఈక్వల్ టు దూరం బై కాలం అని తెలుసు ఓకేనా ఇక్కడ వేగం అంటే దేని వేగం ధ్వని వేగంగా తీసుకోవాలి వేగం అంటే ధ్వని వేగంగా తీసుకోవాలి ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ అడిగాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అడిగితే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలంటే ధ్వని ఏమైంది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటే ధ్వని ఏమైంది రెండు సార్లు తిరిగింది అంటే 2s 2 times తిరిగింది కాబట్టి 2s రాస్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎస్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ దీనికి తగిలి రిఫ్లెక్ట్ అయింది కాబట్టి ధ్వని 2 times రిపీట్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి 2s అని తీసుకుంటున్నా దూరం 2s ఎంత టైం పట్టింది ఈ కాలం పట్టింది వినబడడానికి ఓకేనా ధ్వని వేగం ఎంత అంటే ధ్వని వేగం మనకు లెక్కలో వాడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ధ్వని వేగం ని v అనుకున్నట్లయితే 2s బై టీ ఈక్వల్ టు వి ఈక్వల్ టు 2s బై టీ రాసుకోవచ్చు నాకేం కావాలి దూరం కావాలి ఎస్ అనేటువంటిది కావాలి కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి ఈ టీ అటుపోతే వి ఇంటూ టీ బై 2 అనేటువంటిది రావడం జరుగుతుంది ఓకేనా ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటీ బై 2 అని రాశారు కొంతమంది డిస్టెన్స్ దూరాన్ని ఎస్ గా కాకుండా డిగా తీసుకుంటే డి ఈక్వల్ టు విటీ బై 2 గా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇది దేనికి ఫార్ములా అంటే ప్రతిధ్వని కనుక్కోవడానికి ప్రతిధ్వని ద్వారా మనకు లెక్కించినప్పుడు దూరాన్ని కనుక్కోవడానికి ఉపయోగించేటువంటి ఫార్ములా ఓకేనా ఈ దానిపై మనకు క్వశ్చన్ అడుగుతారు సో నెక్స్ట్ ప్రతిధ్వని పైన అడిగేటువంటి క్వశ్చన్ ఓకే క్లియర్ కదా డి ఈక్వల్ టు విటీ బై 2 అనేటువంటిది గుర్తుంచుకోండి డి ఈక్వల్ టు విటీ బై 2 లేదా ఎస్ ఈక్వల్ టు విటీ బై 2 అని గుర్తుంచుకోండి ఇక్కడ డి అంటే డిస్టెన్స్ అని తెలుపుతుంది ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ ఎలా అనుకున్నా పర్లేదు ఎస్ లేదా డి ఏదైనా సరే దూరాన్ని తెలియజేస్తుంది దూరం ఇస్ ఈక్వల్ టు విటీ బై 2 విటీ బై 2 వి అంటే వేగం టి అంటే వేగం ఏ వేగం ధ్వని వేగం ఓకే ఇది క్లియర్ క్లియర్ కదా నెక్స్ట్ కాన్సెప్ట్ మాట్లాడదాం నెక్స్ట్ కాన్సెప్ట్ కొద్దిగా మీరు ఫోకస్ చేయాలి ఇక్కడ కాంతి గురించి అడిగేటప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ అడుగుతాడు నేను ప్రీవియస్ వాటిని ఆధారంగా తీసుకొని ఇప్పుడు మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వినండి క్లాస్ మాట్లాడేటప్పుడు ఇంకా ఇన్డెప్త్ గా మాట్లాడతాను ఇప్పుడు న్యూమరికల్స్ కాబట్టి న్యూమరికల్స్ కి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలనో అంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఇక్కడ మీరు మిస్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ కాంతిలో మనకి ఏమడుగుతారంటే సమతల దర్పణాలు ఉంటాయి గోళాకార దర్పణాలు అని ఉంటాయి ఓకే సమతల దర్పణాలు మరియు గోళాకార దర్పణాలు ఉంటాయి ఈ సమతల దర్పణాల పైన మనకు అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్రతిబింబాల క్వశ్చన్ అడుగుతాడు అనమాట ఓకే ఎన్ని ప్రతిబింబాలు బింబాలు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడ్డాయి అనేటువంటిది అడుగుతారు సో ప్రతిబింబ సూత్రం అంటారు దీన్ని ప్రతిబింబ సూత్రం అంటారు అనమాట సో ఈ ప్రతిబింబ సూత్రం ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇజ్ ఈక్వల్ టు 360/θ అనేటువంటిది వాడతాం ఓకే ప్రతిబింబాలను అంటే సపోజ్ ఒక అర్థం ఈ విధంగా ఉందనుకోండి ఓకే అర్థం ఈ విధంగా ఉన్నట్లయితే దీనికి ఎదురుగా ఒక వస్తువును పెట్టారు పెట్టి మళ్ళీ ఒక అద్దాన్ని పెట్టారు అనుకోండి అంటే దీని రిఫ్లెక్షన్ దీంట్లో పడి దీంట్లో పడుతుంది మళ్ళీ దీంట్లో పడి దీంట్లో పడుతుంది దీంట్లో పడి మళ్ళీ దీంట్లో పడుతుంది ఇలా ఎన్నిసార్లు ప్రతిబింబాలు ఏర్పడతాయి అంటే ఇక్కడ ఉంచేటువంటి కోణం ఆధారంగా ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి అనేటువంటిది మనం చెప్పాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది దీనికి ఫార్ములా వచ్చేసి ప్రతిబింబాల సంఖ్య ఓకే ఎన్ అంటే ప్రతిబింబాల సంఖ్య నెంబర్ ఆఫ్ మనకు ఇమేజెస్ అంటాము నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇస్ ఈక్వల్ టు 360/θ థీటా అంటే వాటి మధ్య అంటే రెండు దర్పణాలు రెండు సమతల దర్పణాలు ఈ అద్దాలు ఉన్నాయి కదా ఈ రెండు అద్దాల మధ్య ఉండేటువంటి కోణం ఎంత ఉంచితే ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడితే మనము కౌంట్ చేయాలన్నమాట సో దీనికి కనుక్కునేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి ఓకే
సో నోట్ ఏమేం పాయింట్స్ ఉన్నాయి నోట్ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు అన్నమాట. ఒకటి, ప్రతిబింబాల సంఖ్య ఎల్లప్పుడూ బేసిగా ఉంటుంది. ప్రతిబింబాల సంఖ్య ఎల్లప్పుడూ కూడా మనకు ఏ సంఖ్యలో ఉండాలి, బేసి సంఖ్యలో ఉండాలన్నమాట. ఓకే, ఆడ్ నెంబర్లు ఉండాలన్నమాట, బేసి సంఖ్యలో ఉండాలన్నమాట. అంటే 1, 3 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ ఇలా మాత్రమే ఉండాలన్నమాట. ఓకేనా? సో ఎల్లప్పుడూ కూడా ప్రతిబింబాల సంఖ్య మనకు బేసి సంఖ్యలో ఉండాలి. రెండవది వచ్చేసి, ఒకవేళ మీరు లెక్క చేసినప్పుడు ప్రతిబింబాల సంఖ్య గిట సరి సంఖ్య వచ్చిందనుకోండి, ప్రతిబింబాల సంఖ్య సరి సంఖ్య వచ్చిందనుకోండి, దాన్ని దాంట్లో నుంచి మనం ఒకటి తీసేయాలన్నమాట. ఒకటి తీసివేసి మనము బేసి సంఖ్యగా మార్చాలి. ఒకటి తీసివేసి దాన్ని మనము బేసి సంఖ్యగా మార్చాలి. ఓకేనా? బేసి సంఖ్యగా మార్చాలి. ఈ రెండు రెండు పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నాను, ప్రతిబింబాల సంఖ్యకి సూత్రం ఏంటి, ఎన్ ఇస్ ఈక్వల్ టు 360/θ. ప్రతిబింబాల సంఖ్య ఎల్లప్పుడు కూడా బేసి సంఖ్యలో ఉంటుంది. అండ్ ప్రతిబింబాల సంఖ్య మనం కనుక్కున్నప్పుడు ఒకవేళ సరి సంఖ్య వస్తే దానికెళ్ళి ఒకటి తీసివేసి బేసి సంఖ్యగా ప్రతిబింబాల నెంబర్ని మనము చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ కాన్సెప్ట్ కాంతిలో. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకు కాంతిలో రెండు రకాల అంశాలు ఉంటాయన్నమాట. ఓకే, దర్పణ సూత్రం అని ఒకటి ఉంటుంది, కటక సూత్రం అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే, దర్పణ సూత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది, కటక సూత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ దర్పణ సూత్రం, దీన్నే మనం ఇంగ్లీష్లో మిర్రర్, ఓకే, మిర్రర్ ఫార్ములా అంటాము, మిర్రర్ ఫార్ములా అంటాము. కటక సూత్రాన్ని మనము లెన్స్ ఫార్ములా అంటాం, లెన్స్ ఫార్ములా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, దర్పణ సూత్రం అంటే మిర్రర్ ఫార్ములా, ఓకే, కటక సూత్రం అంటే లెన్స్ ఫార్ములా. దర్పణ సూత్రం ఏంటంటే, 1/F = 1/V + 1/U. ఓకేనా? 1/F = 1/V + 1/U. V అంటే ఏంటి, U అంటే ఏంటి, F అంటే ఏంటి, నేను మాట్లాడతాను మళ్ళీ. ఓకేనా? ఇక్కడ కటక సూత్రం లెన్స్ ఫార్ములా ఏంటంటే, 1/F = 1/V - 1/U. ఓకే, 1/V - 1/U ఇది మనకు లెన్స్ ఫార్ములా. ఓకేనా? ఇది కటకానికి, ఇది దర్పణానికి, గుర్తుంది కదా. కటకానికి అయితేనేమో మైనస్ ఉంటుంది, దర్పణానికి అయితే ప్లస్ అనేటువంటి సూత్రాన్ని వాడతాం, సేమ్ సేమ్ ఇక్కడ. ఓకే, రెండింటిలో కామన్ ఉన్న అంశాలు ఫస్ట్ రాసినట్లయితే, యు అంటే మనకు వస్తువు యొక్క స్థానం. ఓకే, ప్రజెంట్ వస్తువుని ఎక్కడ ఉంచుతున్నాము అనేటువంటిది మనకు స్థానం, వస్తువు యొక్క స్థానం లేదా వస్తువు ఉంచినటువంటి దూరం అని కూడా చెప్పొచ్చు అనమాట, వస్తువు ఉంచినటువంటి దూరం. వి అంటే దాని యొక్క ప్రతిబింబం. ఓకే, ప్రతిబింబం ఏర్పడేటువంటి దూరం, ప్రతిబింబ దూరం. ఓకే, వి అంటే ప్రతిబింబ దూరం. ఇక్కడ ఎఫ్ అంటే మనకు నాభ్యంతరం అని చెప్పేస్తాం, నాభ్యంతరం అని చెప్పేసి పిలుస్తాం. నాభ్యంతరాన్ని మనము ఇంగ్లీష్లో ఫోకల్ లెంత్ అంటాం, ఫోకల్ లెంత్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది, ఫోకల్ లెంత్. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకొక అంశం గుర్తుంచుకోండి ఎక్స్ట్రాగా, ఆర్ అనేటువంటిది మీకు ఇక్కడ లేదు, కాకపోతే ఆర్ ద్వారా ఎఫ్ కనుక్కోవచ్చు అనమాట. ఆర్ అంటే ఏంటంటే వక్రతా వ్యాసార్థం, వక్రత వ్యాసార్థం. ఓకేనా? వక్రత వ్యాసార్థం, ఈ వక్రత వ్యాసార్థాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది, కర్వేచర్. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఆర్ఓసి అని పిలుస్తాం అనమాట, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇది క్లియర్ కదా, యు అంటే వస్తువు స్థానం దూరము, అంటే వస్తువు ఎంత దూరంలో ఉంది, యు అంటే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడింది, ఎఫ్ అంటే నాభ్యంతరము, ఆర్ అంటేనేమో వ్యాసార్థం. సార్, వస్తువు దూరం, ప్రతిబింబ దూరం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ లెక్క వస్తుంది, ఆ లెక్క వచ్చినప్పుడు మీకు క్లియర్గా మళ్ళీ ఏది ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఇలానే తీసుకున్నాం అనేటువంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సేమ్ ఇక్కడైనా ఎఫ్ అంటే ఏంటి, యు అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి మీకు తెలుసుంటే చాలు. ఓకేనా? క్లియర్ కదా. సో యు అంటే వస్తువు దూరము, బి అంటే వస్తువు వల్ల ఏర్పడిన ప్రతిబింబ దూరము, ఎఫ్ అంటే నాభ్యంతరం అంటే నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇమేజ్లో, ఆర్ అంటే వక్రత వ్యాసార్థం. వక్రత వ్యాసార్థం కూడా మనం నెక్స్ట్ లెక్కలో వేసినప్పుడు ఏంది వక్రత వ్యాసార్థం అని కూడా మనము మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇంకొక చిన్న కాన్సెప్ట్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఏం చెప్పాము ఇప్పుడు, ఎఫ్ అంటే ఏం చెప్పాము, ఫోకల్ లెంత్ అన్నాం, ఫోకల్ లెంత్ అని చెప్పేసి చెప్పాము. ఫోకల్ లెంత్ అంటే ఏంటి, వక్రత వ్యాసార్థము, వక్రత వ్యాసార్థం అని చెప్పేసి చెప్పాము. అవునా? నెక్స్ట్ సారీ, ఫోకల్ లెంత్ అంటే ఏం చెప్పాము, నాభ్యంతరం అని చెప్పేసి చెప్పాము. నెక్స్ట్ ఆర్ అంటే ఏం చెప్పుకున్నాము, ఓకే, కర్వేచర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పుకున్నాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే మనకు వక్రత వ్యాసార్థం. రేడియస్ అంటే వ్యాసార్థం అని అర్థం కదా. ఓకే, సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే వక్రత వ్యాసార్థం అన్నాం.
రెండింటి మధ్య ఒక రిలేషన్ ఉంటుంది. ఏంటంటే ఈ యొక్క వక్రత వ్యాసార్థం అనేటువంటిది ఫోకల్ లెంత్ కి నాభ్యంతరానికి రెండు రెట్లు ఉండడం జరుగుతుంది అన్నమాట. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f అంటాం, లేదా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2 అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎఫ్ ఈక్వల్ టు ఆర్ బై 2 అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఏంటి సార్ ఇది అంటే, గుర్తుంచుకోండి ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకోండి సార్, ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి, మీకు నెక్స్ట్ చాలా చాలా ఈజీగా అవుతుంది. ఇంకా ఆర్ ఆర్ అంటే ఏంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే వక్రత వ్యాసార్థం అనేటువంటిది ఫోకల్ లెంత్ కి రెట్టింపు ఉంటుంది. ఈ పాయింట్ అన్న గుర్తుంచుకోండి, లేదా ఈ పాయింట్ అన్న గుర్తుంచుకోండి. ఈ రెండు ఎగ్జాంపుల్ అడిగాడు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది, 2f ఆ 2a బై ఏనా 2 బై ఎఫ్, ఈ విధంగా అడిగాడు అనమాట. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది, ఈ యొక్క ఏదైతే ఎఫ్ అంటే నాభ్యంతరం, నాభ్యంతరం అంటే ఫోకల్ లెంత్, ఫోకల్ లెంత్ అనేటువంటిది రేడియస్ ఆఫ్ కర్వేచర్ లో సగం ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. క్లియర్ కదా ఇది? ఓకే, ఈ రెండు పాయింట్లు గుర్తున్నాయి మీకు, నేను చెప్పిన కాన్సెప్ట్ అన్ని గుర్తుండాలి. ఇప్పుడు మళ్ళీ లెక్కలు చేయాలంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు 2f లేదా ఎఫ్ ఈక్వల్ టు ఆర్ బై 2, ఇది క్లియర్ కదా? ఓకే, ఇంకొక చిన్న కాన్సెప్ట్ మాట్లాడుకొని మనము టాపిక్ లోకి లెక్కలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆవర్ధనం. ఓకే, ఆవర్ధనం, ఆవర్ధనం అంటే ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే మ్యాగ్నిఫికేషన్ అంటాం. ఓకే, మ్యాగ్నిఫికేషన్, మ్యాగ్నిఫికేషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. మ్యాగ్నిఫికేషన్ అని పిలుస్తాము దీన్ని, ఎం అనేటువంటి అక్షరంతో చూపిస్తాము. ఎం అంటే ఎంహెచ్ఐ బై హెచ్ఓ అని చూపిస్తాం. హెచ్ఐ అంటే ప్రతిబింబం ఎత్తు, ప్రతిబింబం ఎత్తు బై వస్తువు ఎత్తు, అంటే ఒరిజినల్ గా వస్తువు ఎంత ఎత్తుంది, ప్రతిబింబం ఎత్తులు రెండు ఇస్తే దాని ద్వారా ఆవర్ధనాన్ని కనుక్కోవచ్చు. ఓకే, దీన్ని ఏం చెప్తామంటే హెచ్ఐ బై హెచ్ జీరో అని చెప్పి చూపిస్తాం. లేదా ఆవర్ధనాన్ని ఇంకొకలాగా ఎలా కట్టుకోవచ్చు అంటే ఎం ఇస్ ఈక్వల్ టు మైనస్ మైనస్ వి బై యు. మైనస్ వి బై యు అంటే వి అంటే ఏంటి, ప్రతిబింబ దూరం. ఓకే, ప్రతిబింబ దూరము బై యు అంటే ఏంటి, మనకు వస్తువు దూరము. ఇంతకుముందుకే చెప్పుకున్నాం కదా, వి అంటే ప్రతిబింబ దూరము, యు అంటే వస్తువు దూరం. ఈ ఫార్ములా ద్వారా కూడా తెలుసుకుంటాము, కాకపోతే ఇక్కడ మైనస్ అనేటువంటి దాన్ని మనము రాసుకుంటాము ఆవర్ధనంలో. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ కటక ఫార్ములా, కటక సూత్రం వాడినప్పుడు మాత్రమే ఇక్కడ మైనస్ వాడతాము. అదే మనము లెన్స్ ఏదైతే సారీ దర్పణ, ఓకే దర్పణ, దర్పణ సూత్రం ద్వారా మనము ఆవర్ధనం కనుక్కుంటే మైనస్ వి బై యు వాడాలి. ఒకవేళ కటక సూత్రం ద్వారా మనము ఆవర్ధనాన్ని కనుక్కుంటే ఓన్లీ వి బై యు అనేటువంటి దాన్ని వాడాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ యొక్క కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను, ఇది ఒక పాయింట్ గుర్తుంచుకుంటే ఇంకా అయిపోయింది, మన కాన్సెప్ట్స్ మొత్తం క్లియర్ అయినట్టు. లెక్కలో మీకు నేను మళ్ళీ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తాను, టెన్షన్ ఏం లేదు. నాభ్యంతరం అంటే ఫోకల్ లెంత్, ఫోకల్ లెంత్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం, నాభ్యంతరం అని పిలుస్తాం. అవునా, నాభ్యంతరం అని పిలుస్తాము. ఈ నాభ్యంతరం అనేటువంటిది మనం ఎప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవాలి అంటే మనకు కాన్వెక్స్, కాన్వెక్స్ అంటే కుంభాకార, కుంభాకార కుంభాకార దర్పణం. ఓకేనా, కుంభాకార దర్పణం ఉన్నప్పుడు మనము ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోవాలన్నమాట. లెక్కలో కుంభాకార దర్పణంకు ఎదురుగా ఒక వస్తువు నుంచాడు అన్నప్పుడు అప్పుడు ఫోకల్ లెంత్ మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోవాలి. అదే కాన్కేవ్ మిర్రర్ ఉందనుకోండి, కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార, ఓకేనా, పుటాకార దర్పణం ఉన్నప్పుడు, పుటాకార దర్పణం ఉన్నప్పుడు దీన్ని ఎప్పుడు కూడా మనము నెగిటివ్గా తీసుకోవాలి. పుటాకార దర్పణం ఉన్నప్పుడు దీన్ని ఎప్పుడు కూడా మనము నెగిటివ్గా తీసుకోవాలి. ఓకేనా, ఏదాన్ని, ఫోకల్ లెంత్ని అంటే నాభ్యంతరాన్ని కుంభాకార దర్పణంలో లెక్క ఇచ్చినప్పుడు నాభ్యంతరాన్ని ఏమో పాజిటివ్గా తీసుకోవాలి, పుటాకార దర్పణంలో లెక్క ఇచ్చినప్పుడు మనం దాన్ని నెగిటివ్లో తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్ కదా. ఇప్పుడు ఇంకొక అంశం పాయింట్ చెప్తాను, ఎల్లప్పుడు యొక్క వస్తువు దూరం, వస్తువు దూరాన్ని మనం దేంతో చూపిస్తాము, యూతో చూపిస్తాం కదా. ఈ యూను ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మనము అది కుంభాకార దర్పణం ఇచ్చినా పుటాకార దర్పణం ఇచ్చినా దాన్ని ఎల్లప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోవాలి. ఓకేనా, అంటే నెగిటివ్ అంటే మైనస్, ఓకే మైనస్తో తీసుకోవాలన్నమాట, ఆ విలువను మైనస్ విలువగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఏమేం చెప్పాను సార్, ఇప్పుడు కుంభాకార దర్పణం ఇచ్చేసి నాభ్యంతరం మనకు ఎంత తీసుకోమంటే ప్లస్లో తీసుకోవాలి ఇచ్చిన నెంబర్ని. ఒకవేళ కుంభాకార దర్పణం కాకుండా పుటాకార దర్పణం ఇచ్చి నాభ్యంతరం అంటే నెగిటివ్లో తీసుకోవాలి. వస్తువు దూరం అది కుంభాకార దర్పణంలో లెక్క ఇచ్చినా పుటాకార దర్పణంలో ఇచ్చినా కూడా మనము నెగిటివ్లోనే తీసుకోవాలన్నమాట విలువ. ఓకేనా, సో ఇది మనకు విలువలు తీసుకునే విధానం. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకొక కాన్సెప్ట్, కటక సామర్థ్యం. కటక సామర్థ్యం దీన్నే పవర్, లెన్స్ ఆఫ్ పవర్ అంటారు. లెన్స్ ఆఫ్ పవర్, లెన్స్ ఆఫ్ పవర్. సో ఈ లెన్స్ ఆఫ్ పవర్ దేనికి సమానంగా ఉంటుంది అంటే 1/f అంటే 1/నాభ్యంతరానికి సమానం, 1/నాభ్యంతరానికి సమానం.
తరక సామర్థ్యం అంటే 1/f అని చెప్పి రాస్తాం. ఈ యొక్క నాభ్యంతరం ఎప్పుడు కూడా మీటర్ లో ఉండాలి, లేదా 100/f సెంటీమీటర్స్ అని చెప్తాం. సో p ఈక్వల్ టు 100/f సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు, లేదా ఈక్వల్ టు 1/f మీటర్లు అని కూడా మనము చెప్పొచ్చు. దీనికి అటక సామర్థ్యం లేదా లెన్స్ పవర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దీనిపైన మనకు లెక్కలు అడిగారు అనమాట. ఓకేనా? సో ఎలా చేయాలనే చూద్దాం. ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్లు అన్ని మీరు బ్రెయిన్ లో ఎక్కించుకోవాలంటే మళ్ళీ ఒక్కసారి వీడియోను రివిజన్ చేయండి. రివిజన్ చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక లెక్క వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ లెక్క చూసే ముందు ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకొరకు నేను 15 మార్క్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. సో యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు కింద హోమ్ అనే ఆప్షన్ ఉంటుంది. హోమ్ లోకి వెళ్ళిన తర్వాత టెస్ట్ ఆఫ్ ద వీక్ అని ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ద వీక్, ఆ టెస్ట్ ఆఫ్ ద వీక్ ఏంటంటే ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనమాట. ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయండి. ఆ గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత నచ్చితే మిగతా టెస్ట్ రిస్ తీసుకోండి. ఇట్లా మీకు 15 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ప్రతి టెస్ట్ ను 3 టైమ్స్ రాసుకోవచ్చు. టెస్ట్లు అన్ని తెలుగులో ఉంటాయి. ఈ 15 గ్రాండ్ టెస్ట్లతో పాటు ఎక్స్ట్రాగా 1200 ప్రీవియస్ లో ఎన్టీపీసీ గ్రూప్ డి జేఏలో అడిగిన మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంతో పాటు 2000 ప్రీవియస్ జిఎస్జికే బిట్స్ ఏవైతే గ్రూప్ డి ఎన్టీపీసీ జేఏలో అడిగారో హ్యాండ్ రిటర్న్ రాశాను. ఆ నోట్స్ పీడిఎఫ్ ఇస్తాను. హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంటుంది. ఇప్పుడు ఏవైతే 130 ప్లస్ న్యూమరికల్స్ డిస్కషన్ చేశాం కదా 8 వీడియోలలో, దీనికి సంబంధించినటువంటి హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా మీకు సిరీస్ తీసుకున్న వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కింది నెంబర్కి మీకు ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ టెస్ట్ రాయండి. తర్వాత మీకు నచ్చితే తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్, ఏంటి, ఫస్ట్ దీని గురించి మాత్రం మాట్లాడము, ప్రతిధ్వని గురించి మాట్లాడడం జరిగింది. సో ప్రతిధ్వని గురించి మాట్లాడడం దాని గురించి లెక్కనే చూద్దాం. ఒక వ్యక్తి ఒక రాయి పక్కన నిల్చొని చప్పట్లు కొట్టాడు. అతనికి ఆ ప్రతిధ్వని 4 సెకండ్ల తర్వాత వినిపించింది. అయితే రాయికి వ్యక్తికి కల దూరం ఎంత? పర్సన్ క్లాప్డ్ నియర్ ద రాక్ అండ్ హీ వాజ్ హియర్డ్ ఎకో ఆఫ్టర్ 4 సెకండ్స్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద రాక్ ఫ్రమ్ ద పర్సన్? స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈస్ 346 మీటర్ పర్ సెకండ్. సో మనకు ఏమిచ్చాడు సార్? వేగం ఇచ్చాడు. ఎంత? 346 మీటర్ పర్ సెకండ్. ఏ వేగం ఇది? ధ్వని వేగంగా తీసుకోవాలని చెప్పాను, అవునా? నెక్స్ట్ టైం ఇచ్చాడు. ఎంత, ఎన్ని సెకండ్లో ఎక్కువ వినబడ్డదంట? 4 సెకండ్స్లో ఎక్కువ వినబడ్డది. మనకి ఏమడుగుతున్నాడు సార్? రాయికి మరియు ఆ పర్సన్కు మధ్య దూరం. అంటే ఏం చెప్పాను, ఎస్ లేదా డిస్టెన్స్ డి ఈక్వల్ టు మనం ఏం తీసుకోవచ్చు అని చెప్పాను, UT/2 అని తీసుకోవచ్చు అని చెప్పాను. UT/2 దట్ ఈస్ ఈక్వల్ టు యూ అంటే ఎంత, అంటే వేగం. వేగం యూ అని అనుకోండి, వి అని అనుకోండి. సో వేగం ఎంత? 346. టైం ఎంత పట్టింది? 4 సెకండ్స్ పట్టింది. బై 2 × 2 = 4. ఇక్కడ 346 × 2 అంటే 300 అంటే 300 అంటే 600 అవుతుంది. 400 అంటే 800 అవుతుంది. 6 అంటే 12 అవుతుంది. అంటే 692 మీటర్లు అని చెప్పేసి చెప్తాం. అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఓకేనా? 692 మీటర్ల దూరంలో ఆ మనిషి రాయికి మధ్య ఉన్నటువంటి దూరం అనమాట. ఓకేనా? సో ఇది మనం చేసేటువంటి విధానం. D=UT/2 తెలిస్తే ఈ లెక్కను ఈజీగా చేయొచ్చు. ఇది ఎప్పుడు అడిగారంటే నవంబర్ 5, 2018 Shift 1 అడిగినటువంటి క్వశ్చన్. డేట్ కూడా చెప్తున్నా, ఎగ్జామ్ ఏ రోజు అడిగారు కూడా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది టెక్స్ట్ బుక్ లో నుంచి తీసుకున్నా, మీకు జస్ట్ తెలియాలి అని. కొన్నిసార్లు ఈ విధంగా కూడా అడుగుతాడు. సముద్రం లోతులో కనుక్కోవడం కొరకు సోనార్ను ఉపయోగించి ఒక తరంగం పంపబడింది. ఇది 6 సెకండ్ తర్వాత ప్రతిధ్వని సోనార్కు చేరితే సముద్రం లోతు కనుక్కోనండి అన్నాడు. ఓకేనా? ఇంతకుముందుకు ఏం చెప్పాం, రాయికి మనిషికి డెన్సిటీ అందాం. ఇప్పుడు ఏమంటుండు, సముద్రం లోతు అంటుండు. సేమ్ ప్రతిధ్వని ఇచ్చాడు కదా. ప్రతిధ్వని అనే వర్డ్ కనబడ్డది అంటే మీకు S=UT/2 అనేటువంటిది గుర్తు రావాలి. ఓకేనా? ఇక్కడ సముద్రంలో ధ్వని వేగం కూడా ఇచ్చాడు వాడు. ఎంత? V=UU=1500 మీటర్ పర్ సెకండ్. T=, ఎంత అన్నాడు? 6 సెకండ్స్ అన్నాడు. మనకేం కనుకోవాలి, డిస్టెన్స్ కనుకోవాలి. కాబట్టి డి లేదా S=UT/2 అని రాస్తాం. అవునా? యూ అంటే ఎంత? 1500. అవునా? టీ అంటే ఎంత? 6/2 2 × 2 = 15 ముళ్ళ ఎంత అవుతుంది? 4500 మీటర్లు అని చెప్పేసి చెప్తాం. డిస్టెన్స్ 4500 మీటర్లు. ఒకవేళ మీటర్లను కిలోమీటర్లకు మార్చినట్లయితే 4.5 కిలోమీటర్స్ అని కూడా మనము చెప్పడం జరుగుతుంది. ఆప్షన్లలో మీటర్స్ ఉంటే మీటర్స్ ఇస్తాం, కిలోమీటర్స్లో ఉంటే కిలోమీటర్స్కి మార్చి చేస్తాం అనమాట. ఓకేనా? ఇది ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ మనకు మోడల్. నెక్స్ట్ లెక్క చూద్దాం. 500 హెర్ట్జ్ పౌనఃపున్యం గల తరంగం యొక్క ఆవర్తన కాలాన్ని కనుక్కోండి. ఇంతకుముందుకు నేను ఆల్రెడీ మాట్లాడేది ఆవర్తన కాలం. మనం ఏం చెప్పాం, T=1/f. ఎఫ్ అంటే ఏంటి? పౌనఃపున్యం అని చెప్పుకున్నాం. దీన్ని ఎఫ్ బదులు ఏం చేస్తాం, న్యూ అనేటువంటి వర్డ్ కూడా రాస్తాం మనం. ఈ యొక్క యూ ఉంది కదా, దీన్ని మనము న్యూ అని చదువుతాం అని కూడా చెప్పుకున్నాం. సో 1/500 వేస్తే 0.002 సెకండ్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇంతకుముందుకు మాట్లాడుకున్నాం కాబట్టి టెక్స్ట్ బుక్ లో కనబడ్డది కాబట్టి తీసుకొచ్చిన. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. 5 ప్రతిబింబాలు ఏర్పడాలంటే సమతల దర్పణాల మధ్య ఉండాల్సిన కోణం ఎంత అని అడిగిండు. సరే, ఇక్కడ 5 ప్రతిబింబాలు ఏర్పడాలంట. మనకు ఫార్ములా తెలుసు, ప్రతిబింబాల సంఖ్య N=360
by theta. మన కోణం అడిగింది కాబట్టి తీటా ఈజ్ ఈక్వల్ టు 360 బై ఎన్ అంటే 360 బై పై అని రాస్తారు కానీ ఫై రాయొద్దు ఎందుకు రాయొద్దు ఏం చెప్పాను నేను ఒకవేళ ప్రతిబింబాల సంఖ్య సరి సంఖ్య ఉంటే మనం దాన్ని తగ్గించి బేసి సంఖ్యగా రాసుకోవాలని చెప్పాను అంటే ఇక్కడ ఆల్రెడీ వాడు బేసి సంఖ్య ఇచ్చింది అనుకో మనం ఏం చేసుకోవాలి సరి సంఖ్యలోకి మార్చుకోవాలి అంటే ఒకటి కలుపుకోవాలన్నమాట ఈ స్టెప్ తెలిస్తే ఈజీ అంటే ఏం రాయాలి తీటా ఈజ్ ఈక్వల్ టు 360 బై సిక్స్ అని రాయాలి అంటే ఆర్ఆర్ లో 36 అంటే కోణం ఎంత 60 డిగ్రీస్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది అనమాట ఓకేనా కోణం ఎంత 60 డిగ్రీస్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది కదా అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ ఐదు ప్రతిబింబాలు అంటే ఇక్కడ విలువ ఎంత తీసుకోవాలి ఎన్ విలువ ఆరు తీసుకోవాలి ఎందుకు ప్రతిబింబాల సంఖ్య బేసి సంఖ్య ఉండాలని కొడుకు రాసుకున్నాం కానీ ఐదు యాక్చువల్ గా అయితే ఆరు ఉన్నాయి అనమాట ఓకేనా ఒకవేళ ఆరే అని ఇచ్చాడు అనుకోండి వాడు ఆరు ప్రతిబింబాలు ఏర్పడాలంటే ఎంత అంటే ఆరే తీసుకుంటాం ఎందుకంటే బేస్ సంఖ్యలోకి మార్చుకోవాల్సిన యాక్చువల్ గా ప్రతిబింబాల సంఖ్య ఆరు అనేది ఇవ్వద్దు వాడు ఎందుకంటే బేస్ సంఖ్యనే ఉండాలి కాబట్టి రూల్ అదే కదా అవునా కాబట్టి ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఐదు ఇస్తే ఆరు తీసుకోవాలి ఏడు ఇస్తే ఎనిమిది తీసుకోవాలి తొమ్మిది ఇస్తే పది తీసుకోవాలి అంతేగాని మళ్ళీ పది ఇచ్చాడు సార్ ప్రతిబింబాలు అంటే పదేసి చేసుకున్నా పర్లేదు మీరు ఓకేనా పది ప్రతిబింబాలు వాడు ఇయ్యాడు బేస్ సంఖ్యలోనే ఇస్తాడు ప్రతిబింబాల సంఖ్య క్లియరా ఓకే ఇది ఇంకొక మోడల్ ఇదే దాంట్లో ఏం చేస్తాడు ఇప్పుడు టీటా ఇస్తాడు ఇంకా ఈక్వల్ టు ఎంత అన్నాడు 30 డిగ్రీలు అయింది అనుకోండి ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడితే అన్నాడు అప్పుడు ఎన్ ఇస్ ఈక్వల్ టు 360 బై తీటా అవునా ఎన్ ఇస్ ఈక్వల్ టు 360 బై 30 అవునా మూడు ఎక్కం కూడా 0 0 కట్ అయితే మూడు ఎక్కం ఎంత వస్తుంది మూడు ఎక్కం మూడు రెండు అంటే ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి 12 ప్రతిబింబాలు ఏర్పడతాయి ఆన్సర్ 12 ప్రతిబింబాల కాదు ఏం చెప్పాం మనము ప్రతిబింబాల సంఖ్య ఎల్లప్పుడూ కూడా బేస్ సంఖ్య ఉండాలి అవునా ప్రతిబింబాల సంఖ్య ఎప్పుడు కూడా ఏమి ఉండాలి బేస్ సంఖ్య కాబట్టి దీనికి సరి సంఖ్య ఇక్కడ ఒకటి తీసేస్తాం కాబట్టి 11 అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది క్లియరా క్లియర్ ఈ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఇక్కడ మీకు మూడు హోంవర్క్ ఇస్తున్నాను తీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఉన్నప్పుడు తీటా ఈక్వల్ టు 72 డిగ్రీస్ ఉన్నప్పుడు తీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఉన్నప్పుడు ప్రతిబింబాల సంఖ్య ఎంత అనేటువంటిది నాకు కామెంట్ బాక్స్ లో మీకు తెలపాలి తీటా ఈక్వల్ టు 45 తీటా ఈక్వల్ టు 72 తీటా ఈక్వల్ టు 180 ఉన్నప్పుడు ప్రతిబింబాల సంఖ్య ఎంత అనేటువంటిది నాకు కామెంట్ బాక్స్ లో మీరు తెలపాలి ఓకే ఇది హోంవర్క్ మీకు నెక్స్ట్ ఇది చూడండి లైట్ లోకి వచ్చేసాం మనం ఇక అంటే లైట్ అనే కాంతి టాపిక్ లోకి ఒక కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం 25 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క కటక సామర్థ్యం ఎంత కటక సామర్థ్యం మనం ఏం చెప్పాము పి ఇజ్ ఈక్వల్ టు 1/f మీటర్స్ లేదా పి ఈక్వల్ టు 100/f సెంటీమీటర్స్ అని చెప్పి చెప్పాం ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు 25 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములా తీసుకోవచ్చు పి ఈక్వల్ టు 100/ నాభ్యంతరం అంటే 25 దట్ ఈస్ ఈక్వల్ టు ఇది కట్ అయిపోతే 25 నల్ల 100 మరి ఈ యొక్క కటక సామర్థ్యం ఏదైతే ఉందో కటక సామర్థ్యం దీన్ని మనము లెన్స్ పవర్ అంటాం అవునా లెన్స్ పవర్ అంటాం కదా ఈ లెన్స్ పవర్ ని ఎప్పుడు మనము డయాప్టర్ లో కొలుస్తాం డయాప్టర్ ఓకేనా డయాప్టర్ లో కొలుస్తాం కాబట్టి దీన్ని డి అనే అక్షరంతో చూస్తాం క్యాపిటల్ డి కాబట్టి 4D అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అనేటువంటిది రావడం జరుగుతుంది కటక సామర్థ్యాన్ని దేంట్లో కొలుస్తాం డయాప్టర్ కటక సామర్థ్యాన్ని దీంట్లో కొలుస్తాం డయాప్టర్ కటక సామర్థ్యాన్ని దీంట్లో కొలుస్తాం డయాప్టర్ ఇది కూడా అడిగాడు ఎగ్జామ్ లో కటక సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి అంశం ఏంటి అని చెప్పి డయాప్టర్లు జౌల్స్ మనకు మీటర్స్ సెకండ్స్ ఈ విధంగా ఇచ్చాడు ఆప్షన్లు కాబట్టి డయాప్టర్ నెక్స్ట్ ఇది చూడండి లెన్స్ విత్ ద పవర్ ఆఫ్ 2D విల్ హ్యావ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఒక కటక సామర్థ్యం 2D ఉందంట అయితే దాని యొక్క నాభ్యంతరం ఎంత అడుగుతుంది అని మీకు తెలుసు ఏం రాస్తాము ఓకే 100/f సెంటీమీటర్స్ అని చెప్పి రాస్తాం అవునా ఇక్కడ పి అంటే ఏంటి లెన్స్ పవర్ కటక సామర్థ్యం ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు ఇక్కడ 100/f ఎఫ్ ఇటు పోతుంది 2 ఇటు వస్తుంది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 100/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది 50 సెంటీమీటర్స్ ఎక్కడ ఉంది ఆప్షన్ డి 50 సెంటీమీటర్స్ అవుతుంది ఇది అడిగిన క్వశ్చనే నవంబర్ 16, 2018 అడిగిన క్వశ్చన్ ఇంతకుముందు కూడా ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చనే నవంబర్ 28, 2018 షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్ ఓకే నెక్స్ట్ ఇది చూడండి ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాంకేవ్ మిర్రర్ ఈజ్ 6.2 సెంటీమీటర్ దెన్ ఇట్స్ ఫోకల్ లెంత్ విల్ బి వక్రతా వ్యాసార్థం అనేటువంటిది 6.2 సెంటీమీటర్స్ ఉంటే నాభ్యంతరం ఏమవుతుంది అని చెప్పేసి మనకు అడగడం జరిగింది ఇంతకుముందుకే చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాం మనము ఇక్కడ వక్రత వ్యాసార్థం ఇచ్చినప్పుడు ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం R/2 అని రాసుకుంటాం లేదా R ఈజ్ ఈక్వల్ టు 2F అని రాసుకుంటాం ఇదైనా రైటే ఇదైనా రైటే రెండింటి మధ్య సంబంధాన్ని
ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు సార్ వాడు వక్రత వ్యాసార్థం ఇచ్చాడు ఆర్ ఇచ్చాడు ఆర్ ఈక్వల్ టు ఎంత 6.2 అంట ఎఫ్ ఎంత అంటుండు 2F అనేటువంటిది ఉంది మనకి ఎఫ్ కావాలి సో ఈ 2 ని ఇటు పంపిస్తున్నాను అంటే 6.2 దట్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇది ఎంత వస్తుంది 3.1 అంటే దీని యొక్క నాభ్యంతరం లేదా ఫోకల్ లెంత్ ఎంత 3.1 అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కొన్నిసార్లు ఇది ఆర్ అని ఇస్తాడు కొన్నిసార్లు ఎఫ్ ఇస్తాడు ఇలా ఇచ్చి లెక్క అడుగుతాడు ఒక మోడల్ ఎప్పుడు అడిగారు అంటే ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ 18 షిఫ్ట్ 2 లో అడిగినటువంటి క్వశ్చన్ అన్నమాట ఓకేనా ఓకే ఈ విధంగా మనము లెక్క చేస్తాం అంటే వక్రత వ్యాసార్థం ఇస్తే నాభ్యంతరం అనుకుంటాం నాభ్యంతరం ఇస్తే వక్రత వ్యాసార్థం అనుకుంటాం ఈ ఫార్ములా ఇంపార్టెంట్ ఇలాంటి లెక్కలు చాలా అడిగాడు కానీ ఇంకా మీకు ఒకటే లెక్క చెప్తున్నా ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇంతకుముందు మనము దర్పణ సూత్రం కటక సూత్రం వాడాం కదా దానికి సంబంధించిన లెక్క అన్నమాట ఇది ఓకే నేను ఒక లెక్క మీకు చెప్తున్నాను ఇంకొక లెక్క మీరు టెన్త్ క్లాస్ ఎస్సీఆర్టీ ఎస్సీఈఆర్టీ బుక్ లో ఫస్ట్ లెసన్ లో మీకు ఒక లెక్క ఉంటుంది ఆ లెక్కను మీరు చూడండి అది పుటాకార దర్పణం మీద ఉంటుంది పుటాకార దర్పణం మీద ఉండేటువంటి లెక్క నేను ఇక్కడ చెప్తున్నది కుంభాకార దర్పణం లెక్క చెప్తున్నా కుంభాకార దర్పణం లెక్క చెప్తున్నా మీరు పుటాకార దర్పణం ఉన్న లెక్కను మీరు చూసుకోండి టెన్త్ క్లాస్ లో ఉంది ఓకేనా నేను ఇక్కడ టైం వేస్ట్ చేయను మీకు ఇక సేమ్ మోడల్ మీకు ఇక్కడ అర్థమవుతుంది మీకు ఇక్కడ ఎలాంటి మిస్టేక్ లేకుండా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ ఓకేనా ఇక్కడ ఏం చెప్తుందంటే ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ 5 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్ ఏ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ 20 సెంటీమీటర్ ఫైండ్ ఇట్స్ ఇమేజ్ పొజిషన్ ఇక్కడ ఏమంటుందంటే ఒక వస్తువును 5 సెంటీమీటర్ల దూరంలో ఒక కుంభాకార దర్పణాన్ని ఉంచుతుందంట ఆ కుంభాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం ఎంత అంటే 20 మీటర్స్ అంట ఓకే 20 సెంటీమీటర్స్ అయితే ఆ ప్రతిబింబం ఏర్పడేటువంటి దూరం ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ మీకు తెలుసు దీన్ని మనము కుంభాకారం అంటాం అవునా కుంభాకారం అంటాం అంటే ఇక్కడ బేటికి మెరిసేటట్టుందా దీన్ని కుంభాకారం అంటాము ఇక్కడ మనం లోపల షేడ్ చేసామా సో ఈ షేడ్ చేసిన భాగాన్ని మనము పుటాకారం అంటాం అనమాట సో ఎప్పుడే కానీ మనం తెలిపేటప్పుడు ఎప్పుడే కానీ మనము చెప్తాం అనమాట అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇట్లా లైన్ కొట్టి బయట సైడ్ ఇట్లా గీతలు ఉన్నాయి అనుకోండి అంటే పై సైడ్ ఇట్లా కుంభాకారం సైడ్ అంటే ఇక్కడ ఇట్లా గీతలు ఉన్నాయి అనుకోండి మనము ఇది పుటాకార దర్పణం అని అంటాం అనమాట అంటే ఎక్కడైతే మనకు షైనింగ్ కనబడేటట్టు ఉందో అంటే షైనింగ్ కనబడేటట్టు మనం ఉంచుతున్నామో ఆ దర్పణాన్ని మనం వాడుతున్నట్టు అనమాట అంటే ఇప్పుడు వాడుతున్న దర్పణం ఏంది కుంభాకార దర్పణం అనమాట ఓకే దీన్ని ఏమంటాం అంటే ప్రధాన అక్షం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది దీన్ని మనం ఏమంటాం అంటే ప్రధాన అక్షం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఇక్కడ ఈ ప్రధాన అక్షం మీద కటకం ఉంది కదా ఈ కటకం దగ్గర ఉండేటువంటి ఈ ప్లేస్ ని మనం ఏమంటాం అంటే సో మీకు ఎక్కువ అదైపోయింది రైట్ మనం వాడుతున్నది కుంభాకార కటకం సో కుంభాకార కటకం కాబట్టి ఇలా రాస్తాం అంటే ఈ పైకి ఉన్నది షైనింగ్ పార్ట్ ఇక్కడ ఉండేటువంటి దాన్ని మనము ఏమని పిలుస్తామంటే ప్రధాన బిందువు అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది అనమాట ఓకే అంటే దీన్ని నాభి అని చెప్పొచ్చు నాభి అని చెప్పేసి పిలవచ్చు అనమాట ఇక్కడ ఎఫ్ ఉంటుంది ఇక్కడ సి ఉంటుంది దీన్ని మనం ఆర్ కూడా అంటాం అనమాట అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది నాభి అంటే ప్రధానమైనటువంటి ధ్రువం ఓకేనా సో ఈ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో దీని ఆధారంగానే మనము కొలుస్తాం అనమాట లేదా నాభి అనొచ్చు దీన్ని కావాలంటే మీరు ధ్రువం అనుకోండి ఓకే ధ్రువం అనుకోండి నాభి కాకుండా ధ్రువం అనుకోండి ఈ ఆర్ లేదా సి అనేటువంటి ప్లేస్ ఉంది కదా ఇక్కడి నుంచి ఈ యొక్క ధ్రువం ఉంది కదా ఈ ప్లేస్ ని మనం ఏమంటాం అంటే నాభ్యాంతరం అంటాం ఓకే నాభ్యాంతరం అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్యలో ఎఫ్ ఉందా ఈ ఎఫ్ ని మనం ఏమంటాం సారీ కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ ఎఫ్ ఉంది కదా ఈ ఎఫ్ ని మనము నాభ్యాంతరం అని పిలుస్తాము నాభ్యాంతరం అని చెప్పేసి పిలుస్తాము ఈ ఆర్ ఉందా ఈ ఆర్ నుంచి ఈ ధ్రువం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే వక్రత వ్యాసార్థం అంటాం వక్రత వ్యాసార్థం అని చెప్పేసి పిలుస్తాం వక్రత వ్యాసార్థం అని చెప్పి పిలుస్తాం సరే ఒక్కసారి క్లియర్గా చూడండి ఒకసారి క్లియర్గా చూడండి ఈ కాన్సెప్ట్ నాకు ఇంపార్టెంట్ మీకు ఇది అర్థమైతేనే నేను చెప్పిన లెక్కలు మీకు అర్థమైతే ఈజీగా ఓకేనా ఇక్కడ పి అనేటువంటి బిందువు ధ్రువం అనుకోండి ధ్రువం ఓకేనా ఎఫ్ సి దీన్ని ఆర్ కూడా అనొచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దూరాన్ని మనం ఏమంటాం అంటే వక్రత వ్యాసార్థం అంటాం వక్రత వ్యాసార్థం ఓకే రేడియేషన్ ఆర్ఓసి అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం ఇక్కడ
ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఉంది కదా, అంటే ఇది నాభి లేదా ధ్రువం అనుకోమని కదా. ఈ నాభి నుంచి ఈ బిందువుకు మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఏమంటాం అంటే ధ్రువం అనుకోండి, ఇదే నాభి అనుకోండి. దీన్ని ఏమంటాం అంటే నాభ్యంతరం అని చెప్తాం. నాభ్యంతరం అంటాం దీన్ని మనం ఫోకల్ లెంత్ అని చెప్పేసి పిలిచాం. అవునా, ఫోకల్ లెంత్ అని చెప్పేసి పిలవడం జరిగింది అనమాట. ఓకేనా, ఇక్కడ ఫోకల్ లెంత్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ముందుకు నేను ఒక పాయింట్ చెప్పాను, ఏమని చెప్పాను, ఆర్ ఇస్ ఈక్వల్ టు 2f లకు సమానం అని చెప్పాను. ఆర్ ఈక్వల్ టు 2f లకు సమానం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేటువంటి డిస్టెన్స్ లో ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఈ నుంచి ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే ఉంటుంది అనమాట. ఆర్ అంటే ఈ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో ఈ నుంచి, అంటే రెండు ఎఫ్లు కలిపితే ఈ ఎఫ్ అంటే ఈ ఎఫ్ అనేటువంటి దూరం, ఈ దూరాన్ని ఎఫ్ అనుకుంటే ఈ ఎఫ్ కలిపితే ఇది వస్తుంది అనమాట. ఒకవేళ మనకు ఎఫ్ కావాలనుకో అంటే ఈ మధ్య ఎఫ్ అనేటువంటిది మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఈ మొత్తం దూరాన్ని సగం చేస్తే అంటే వక్రత వ్యాసార్థాన్ని సగం చేస్తే మనకు ఈ యొక్క నాభ్యంతరం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఇందుకొరకు దీన్ని ఇలా తీసుకున్నాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. మీకు పాయింట్లు చెప్పాను, కుంభాకార కటకం అయితే ఎఫ్ ను ఎల్లప్పుడూ కూడా పాజిటివ్గా తీసుకోవాలని చెప్పాను. అవునా, ఇక్కడ ఏం చెప్పాడు, వస్తువు యొక్క దూరం 5 సెంటీమీటర్లు అన్నాడు. వస్తువు యొక్క దూరం యు, దీన్ని ఎల్లప్పుడు కూడా ఎలా తీసుకోవాలి, నెగిటివ్లో తీసుకోవాలి కాబట్టి -5 సెంటీమీటర్స్ అని చెప్పేసి చెప్తాం. ఇది పాజిటివ్గా తీసుకోవాలి కాబట్టి మనకి ఏం కావాలి, వక్రత వ్యాసార్థం ఇచ్చాడు అంటే ఆర్ ఇచ్చాడు. వక్రత వ్యాసార్థం ఎంత, 20 సెంటీమీటర్స్ అంట. అంటే మనకు ఎఫ్ కావాలి, ఎఫ్ కావాలంటే ఏం చేస్తాం, ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏం చేస్తాము, 20ని సగం చేస్తాం. అవునా, 20ని సగం చేస్తాం అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 10 సెంటీమీటర్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఎందుకు సార్, ఆర్ ఇస్ ఈక్వల్ టు 2f కి సమానం. అవునా, ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఎంత అంటున్నా, 20, నాకు 2f ఉంది ఇక్కడ అంటే ఎఫ్ఏ కావాలి కాబట్టి 20 బై 2 అంటే ఎఫ్ఏ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 10 సెంటీమీటర్స్ వస్తుంది. అవునా, అలా నీకు అనుకున్నాను. నాకు ఇవేమంటుండు, ప్రతిబింబ దూరం అడుగుతున్నా అనమాట. ప్రతిబింబం అంటే వి ఈక్వల్ టు ఎక్కడ ఏర్పడుతుంది అని అడుగుతున్నాడు. సో నాకు ఫార్ములా తెలుసు, దర్పణం అన్నాడు. అవునా, కుంభకర దర్పణం అన్నాడు కాబట్టి దర్పణ ఫార్ములా వాడాలి. 1/f ఇస్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u అనేటువంటి దాన్ని వాడుతున్నా. 1/f అంటే ఎంత, దట్ ఈస్ ఈక్వల్ టు 1/v అంటే తెలీదు కనుక్కోవాలి, మైనస్, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 1/5. అవునా, సో దీన్ని 1/5 అటు సైడ్ పంపిస్తున్నా అంటే 1/v ఇస్ ఈక్వల్ టు 1/10 1/5 అని రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత 1/v ఈక్వల్ టు కాసాకు తీస్తే ఎంత వస్తుంది, 10. సో ఒకటి అలాగే ఉంటుంది, 10 × 10 5 రెట్లు వస్తుంది కాబట్టి 3/10 అంటే 1/v ఈక్వల్ టు 3/10 అంటే మనకు v కావాలి కాబట్టి v ఈక్వల్ టు రివర్స్ అయిపోతుంది అంటే 3/10 అనేటువంటిది ఏమవుతుంది, 10/3 మారుతుంది అనమాట. ఓకేనా, 10/3 సెంటీమీటర్స్ అని చెప్తాం అనమాట. 10/3 సెంటీమీటర్స్ అంటే 3.33 సెంటీమీటర్స్ అని చెప్తాం. అంటే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది, 3.33 సెంటీమీటర్స్ దూరంలో మనకు ఏర్పడడం జరుగుతుంది అనమాట. ఓకే, 3.33 సెంటీమీటర్స్ దూరంలో మనకు ప్రతిబింబం అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనం ప్రతిబింబం లేదా ఆవర్జనాన్ని కనుక్కోమంటే ఆ మ్యాగ్నిఫికేషన్ కనుక్కోమంటే ఏం రాస్తాం, -u/g అని రాస్తాం, సరే -u/v అని రాస్తాం, సరే m = -v/u అని రాస్తాం. ఇక్కడ v అంటే ఎంత, 3.33. ఓకే, u అంటే ఎంత, 5. అవునా, రాసుకుంటే ఏమొస్తుంది, 333/500 దీన్ని క్యాల్కులేషన్ చేస్తే 0.666 రాదు, అంటే 0.66 దీని యొక్క మ్యాగ్నిఫికేషన్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ క్లియర్ కదా ఇది, ఈ లెక్క ఇలా చేస్తాము. ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, ఒకవేళ ఇక్కడ కుంభాకారం కాకుండా పుట్టాకారం అని ఇచ్చాడు అనుకోండి, పుట్టాకారం ఇస్తే ఫోకల్ ఎంత ఏమవుతుంది మనకు, -లో రాసుకోవాలి, 10 వస్తుంది కదా, -10 సెంటీమీటర్స్ రాస్తాం. యూ ఈక్వల్ టు సేమ్, -u ఈక్వల్ టు ఎంత వస్తుంది, 5 సెంటీమీటర్స్ రాస్తాం. v ఈక్వల్ టు ఎంత కనుక్కోవాలి, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u, సారీ 1/v ప్లస్ 1/u. ఇక్కడ ప్లస్ 10 రాసాం ఇంత ముందుకు కుంభాకారం అన్నందుకు, ఒకవేళ ఇక్కడ పుట్టాకారం అని ఉంటే మాత్రం ఇక్కడ రాస్తాము పుట్టాకారం కాబట్టి -10 అనేటువంటిది రాస్తాం అనమాట. ఇలా చేస్తాము లెక్క వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అల్లా ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడే కానీ కుంభాకారం ఉందని కనబడ్డది అనుకోండి, కుంభాకార దర్పణం అనేటువంటిది లెక్కలో కనబడితే ఫోకల్ లెంత్ని మనము పాజిటివ్గా తీసుకోవాలి, ఎఫ్ అనేటువంటి విలువను పాజిటివ్గా తీసుకోవాలి. అదే పుటాకార దర్పణం అని కనబడ్డది అనుకోండి, పుటాకార దర్పణం అని కనబడ్డది అనుకోండి, కాంకేవ్ మిర్రర్ అనేటువంటిది కనబడ్డది అనుకోండి, ఎఫ్ అనేటువంటి విలువను నెగిటివ్లో తీసుకోవాలి. అది కుంభాకారమైన పుటాకారమైన వస్తువు యొక్క దూరం ఏదైతే యూ ఉందో దాన్ని ఎల్లప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోవాలి, తీసుకొని విలువలు దాంట్లో ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి లెక్కలు చేసేటువంటి విధానాలు. అండ్ మీరు ఒకసారి నా కొరకు 10th క్లాస్ బుక్ను ఓపెన్ చేయండి, 10th క్లాస్ బుక్ను ఓపెన్ చేసి ఫస్ట్ లెసన్ చదవండి. ఫస్ట్ లెసన్ ఓపెన్ చేస్తే అసలుకి ఇది ప్లస్ ఎందుకు వచ్చింది, ఇది మైనస్ ఎందుకు వచ్చింది తెలుస్తుంది అనమాట. ఎందుకు సార్ అలా అంటే,
ఇంతటితో వీడియో అయిపోయింది. ఒకవేళ వెళ్ళిపోయే క్యాండిడేట్స్ ఉంటే వెళ్ళిపోండి, అండ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే టెస్ట్ సిరీస్ తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు. ప్రీ టెస్ట్ అయితే రాయండి, ఎందుకంటే మీ నాలెడ్జ్ ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. ఒకసారి ఇది ప్లస్ ఎందుకు వచ్చింది, మైనస్ ఎందుకు వచ్చింది అని చాలా మంది కన్ఫ్యూజన్లు ఉంటారు. ఇక్కడ చెప్తాను ఒకసారి, ఇది కూడా మీకు కాన్సెప్ట్ క్లియర్ కావాలి. ఆ ప్లస్ ఎందుకు వచ్చింది, మైనస్ ఎందుకు వచ్చింది అనేటువంటిది నా అభ్యంతరాన్ని. ఆ కుంభకారం ప్లస్ ఎందుకు తీసుకోవాలి, పుట్టకారం అయితే నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి అనేటువంటి చాలా మంది డౌట్. అవునా? ఇక్కడ ఒక రెండు ప్రధాన అక్షరాలు అనుకోండి, ఇది పుట్టకర దర్పణం. పుట్టకరం అంటే గీతలు బయట కొట్టిన అంటే లోపల వైపు షైనింగ్ ఉన్నట్టు అనమాట. అంటే ఇది పుట్టకారం కిందికి వస్తుంది. అవునా? పుట్టకారం కిందికి వస్తుంది. అవునా? అర్థమైంది కదా. నెక్స్ట్ కుంభాకారం గీస్తున్నా, కుంభాకార మనకు లెన్స్ని గీస్తున్నా. కుంభాకారం అంటే ఇది కుంభాకారం, లెన్స్ షైనింగ్ బయటకు ఉంది కాబట్టి ఇది కుంభాకారం. అవునా? ఇక్కడ సి ఉంటుంది, ఇక్కడ ఎఫ్ ఉంటుంది, సేమ్ ఇక్కడ కూడా సి ఉంటుంది, ఇక్కడ ఎఫ్ అనేటువంటిది మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇక్కడ వస్తువు నేను ఎక్కడ ఉంచితే దీని మీద కాంతి పడుతుంది, అంటే ఇది షైనీ భాగము, షైనీ భాగం మీద కాంతి పడాలంటే వస్తువు నేను ఇటు సైడ్ ఉంచాలా ఇటు సైడ్ ఉంచాలా? ఇటు సైడే ఉంచాలి. అంటే వస్తువు నేను ఇక్కడ ఉంచాను అనుకోండి, వస్తువు అంటే లైట్, లైట్ అనుకోండి, ఇది ఒక క్యాండిల్ అనుకోండి, క్యాండిల్ ఇక్కడ ఉంచాను. అవునా? సో ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ షైనీ భాగం ఉంది, షైనీ భాగం మీద నాకు కాంతి పడాలి, అంటే వస్తువుని ఇటు సైడ్ ఉంచాలా ఇటు సైడ్ ఉంచాలా? ఇటు సైడ్ ఉంచాలి. అంటే క్యాండిల్ నేను ఇటు సైడ్ ఉంచిన. ఓకేనా? సో క్యాండిల్ అనుకోండి, ఇది క్యాండిల్ను ఇటు సైడ్ ఉంచిన, అప్పుడు కాంతి అనేటువంటిది ఈ విధంగా వస్తుంది. ఓకే, కాంతి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి వచ్చిన కాంతి ఇటు వైపు వస్తుంది. అవునా? నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంటుందని చెప్పాము, ప్రధానంగా నాభి లేదా ధ్రువం ఉంటుందని చెప్పాము. అంటే ఈ పి అనేటువంటి భాగం ఇక్కడ ఉంటుందని చెప్పాము. ఓకేనా? ఇక్కడ రెండు కండిషన్స్ ఉంటాయి. ఏంటి సార్ కండిషన్ అంటే, కండిషన్ నెంబర్ 1, ఎప్పుడే కానీ మనం కొలిచేటువంటి దూరాన్ని, దూరంని ఏదైతే ఉందో దీన్ని ధ్రువం ఆధారంగా కొలవాలి. అంటే ఈ ఫిక్స్డ్ పాయింట్ పి ఉంది కదా, ఈ పి ఆధారంగా మనం కొలవాలి అని చెప్తుంది అనమాట. అంటే నువ్వు ఇటు సైడ్ అన్న కొలువు, ఇటు సైడ్ అన్న కొలువు, ఇటు అన్న కొలువు అని కొలిచినప్పుడు ఆ దూరం అనేటువంటిది ధ్రువం ఆధారంగా కొలవాలి. అంటే ఈ ఫిక్స్డ్ పి పాయింట్ ఉంది కదా, దీని ఆధారంగా మనము కొలవాలి. సి వరకు కొలిచిన అంటే ఈ కర్వేచర్ ఉంది కదా, వక్రత వ్యాసార్థాన్ని కొలిచిన ఇక్కడ నుంచే కొలవాలి. ఫోకల్ లెంత్ ఉంది కదా, దీన్ని కొలిచిన మనము ఎలా కొలవాలి అనేటువంటి దాని ఆధారంగా కొలవాలి అనమాట. ఓకేనా? సెకండ్ కండిషన్ ఏంటంటే, కాంతి దిశలో, అంటే కాంతి దిశలో కొలిస్తే, కాంతి దిశలో కొలిస్తేనేమో పాజిటివ్గా తీసుకోమండి అంటారు. కాంతికి వ్యతిరేక దిశలో దూరాన్ని కొలిస్తే నెగిటివ్గా తీసుకోవాలి. కాంతి పోయేటువంటి దిశలో కొలిస్తేనేమో పాజిటివ్గా తీసుకోవాలి. కాంతి వ్యతిరేక దిశలో వెళ్తుంటే విలువ నెగిటివ్గా తీసుకోవాలన్నమాట. ఎంతైతే దూరం ఉందో దాన్ని కాంతి దిశలో కొలిస్తేనేమో పాజిటివ్గా తీసుకోవాలి, కాంతి వ్యతిరేక దిశలో కొలిస్తే నెగిటివ్గా తీసుకోవాలి. ఓకేనా? కేరా? ఇప్పుడు ఈ రెండు పాయింట్ల ఆధారంగా నేను ఇంతకుముందుకు కుంభాకార కటకంలో ఫోకల్ లెంత్ ఎందుకు ప్లస్ తీసుకున్నాను, పుట్టాకార కటకంలో మనకు ఫోకల్ లెంత్ ఎందుకు మైనస్ తీసుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు కాంతి ఇక్కడ చూడండి, కాంతి ఎటు నుంచి వస్తుంది, ఇటు నుంచి కాంతి ఇటు వస్తుందా? కాంతి ఎటు ఉంది, ఇటు వస్తుంది. నేను ఇప్పుడు దూరం ఎక్కడ కొలిచా, అంటే కాంతి ఇటు వస్తుందంటే, కాంతికి ఇటు వస్తుందంటే ఇది ప్లస్ డైరెక్షన్. అవునా? కానీ నేను ఏం చేస్తున్నా, కాంతికి వ్యతిరేక దిశలో కొలుస్తున్నా. ఈ ఎఫ్ అనేటువంటిది పి నుంచి కొలిచినప్పుడు దీనికి కాంతికి వ్యతిరేక దిశలో వస్తుందా? కాంతి ఏమో ఇటు సైడ్ పోతుంది సార్. నేను కొలిచే దూరం ఏమో పి నుంచి ఇటు సైడ్, పి వై ఎఫ్ వైపు కొలవాలి. అంటే కాంతి దిశలో ఉందా ఇది ఎఫ్, కాంతికి వ్యతిరేక దిశలో ఎఫ్ వస్తుందా నేను కొలిచినప్పుడు? ప్రధాన దూరం నుంచి మనకు వ్యతిరేక దిశలో, కాంతి వ్యతిరేక దిశలో వస్తుంది కాబట్టి అందుకని మనం ఈ అభ్యంతరాన్ని మైనస్గా తీసుకుంటాం అనమాట. ఆ విలువని, ఆ నెంబర్ ఏదైతే ఉందో, అంటే 10 సెంటీమీటర్స్ అంటే ఇప్పుడు పుటాకార దర్పణం కాబట్టి మైనస్ సెంటీమీటర్ మైనస్ 10 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకేనా? ఎందుకంటే ఈ సంజ్ఞానియమం అనేటువంటిది ఉంటుంది అనమాట. ఓకే, సంజ్ఞానియమం ఆధారంగా. ఎందుకు సంజ్ఞానియమం అంటే మళ్ళీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ మీరు చదవాల్సిందే. నేను సింపుల్గా చెప్తున్నా, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాన్ని మీకు సింపుల్గా చెప్తున్నా. ఓకేనా? క్లియర్ కదా? మరి ఒకసారి పుటాకార చూద్దాం. పుటాకార చూసాం, కుంభాకార చూద్దాం. కుంభకారంలో కాంతి డైరెక్షన్ ఏ విధంగా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. మనం వస్తువు దూరాన్ని కూడా ఏ డైరెక్షన్లో కొలుస్తున్నాం, ఈ డైరెక్షన్లో కొలుస్తున్నాం. అంటే ఇది ప్లస్సే, అలా కాంతి డైరెక్షన్ ప్లస్సే, మనం ఇక్కడ నుంచి ఇక్కడ చూసినా ప్లస్సే. అంటే ఇది ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. అంటే ఈ ఫోకల్ లెంత్ అనేటువంటిది మనము ప్లస్గా కొలుస్తామన్నమాట. ఫోకల్ లెంత్ అనేటువంటి దాన్ని ఇక్కడ నాభ్యంతరాన్ని పాజిటివ్గా తీసుకుంటాం. అర్థమైందా? అర్థమైందా? క్లియరా? ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇంకో క్వశ్చన్ రావాలి మీకు. సరే, ఎందుకు సార్ వస్తువు దూరాన్ని నెగిటివ్గా తీసుకున్నారు 2 సార్లు అన్నాడు. వస్తువు దూరాన్ని ఎందుకు సార్ మీరు 2 సార్లు నెగిటివ్గా తీసుకున్నారు అని అడిగారు. అంటే ఎప్పుడు కూడా యూని ఏం చేయమన్నా మైనస్ యూగానే తీసుకోండి అయ్యా అని చెప్పాను. ఎందుకు సార్ అట్లా చెప్పారంటే, సేమ్ కండిషన్,
దూరాన్ని ధ్రువంతో కొలవాలి. కాంతి దిశలో దూరాన్ని కొలిస్తే ప్లస్లా తీసుకోవాలి, కాంతికి వ్యతిరేక దిశలో కొలిస్తే మైనస్ తీసుకోవాలి. అవునా? ధ్రువం ఎక్కడ ఉంది? ఇక్కడ ధ్రువం ఎక్కడ ఉంది? ఇక్కడ ఇక్కడ ఉంది. అవునా? ఇక్కడ ధ్రువం ఉంది. వస్తువు ఎక్కడుంది? ఇక్కడుంది. కాంతి ఇక్కడ పోతుంది, కాంతి ఇక్కడ పోతుంది. అవునా? నేనేమో దూరాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ కొలుస్తున్నా, దూరాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ కొలుస్తున్నా అంటే కాంతి దిశకు వ్యతిరేక దిశలో తెలుస్తున్నా, కాంతి దిశకు వ్యతిరేక దిశలో కొలుస్తున్నాను కాబట్టి వస్తువు దూరాన్ని నేను మైనస్ 10 సెంటీమీటర్ దూరంలో ఉంది అని చెప్పి అంటే యూ విలువను మైనస్ 10 గా తీసుకుంటున్నా. అవునా? కుంభాకార దర్పణంలో, మరి కుంభాకార దర్పణంలో కూడా నెగిటివ్ తీసుకోమన్నావు ఎందుకు సార్ అంటే చూడండి, కాంతి దిశ ఎటువైపు ఉంది? ఇటువైపు ఉంది. కానీ నా వస్తువు ఈ పి నుంచి ఇటువైపు కొలుస్తున్నా, అవునా కదా, కాంతి దిశకు వ్యతిరేక దిశలో వస్తువు దిశను దూరాన్ని కొలుస్తున్నా అంటే ఇక్కడ కూడా మనం ఏం తీసుకోవాలి? మైనస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మైనస్ 10 సెంటీమీటర్స్ అని తీసుకుంటాం అనమాట. అర్థమైందా? అందుకనే వస్తువు దూరాన్ని ఎల్లప్పుడు ఎందుకు కుంభాకార దర్పణమైనా కుంభాకార దర్పణమైనా నెగిటివ్గా తీసుకుంటాం అంటే ఈ సంజ్ఞా నియమం అనేది ఉంటుందన్నమాట. సంజ్ఞా నియమం ఏం చెప్తుంది సార్ అంటే దూరాన్ని ధ్రువం నుంచి కొలవండి అని చెప్తుంది. దూరాన్ని ధ్రువం నుంచి కొలవండి. అదేవిధంగా కాంతి దిశలో గీట మీరు దూరాన్ని కొలుస్తేనేమో ప్లస్గా కొలవండి, కాంతికి వ్యతిరేక దిశలో మీరు దూరాన్ని కొలిస్తే మైనస్గా కొలవన్నది. అందుకనే ఇట్లా తీసుకోమని చెప్పిన. అందుకనే మీకు ఈ కాన్సెప్ట్ అర్థం అవుతుందో లేదో నాకు తెలియకనే ఒక్కటే చెప్పిన, వస్తువు దూరాన్ని ఎల్లప్పుడైనా సరే మీరు మైనస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విలువ అంటే 10 ఇస్తే -10గా తీసుకోవాలి, 20 ఇస్తే -20 సెంటీమీటర్స్గా తీసుకోవాలని చెప్పాను. నెక్స్ట్ ఈ ఫోకల్ లెంత్ ఏం చెప్పాను, కుంభాకారంలో అయితే మైనస్ తీసుకోండి, కుంభాకారంలో అయితే ప్లస్గా తీసుకోండి. ఎందుకు ప్లస్ మైనస్ అంటే ఇంతకుముందు క్లియర్గా చెప్పాను. అర్థం కాకపోతే మళ్ళీ మీరు కొద్దిగా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ చేసుకొని చూసుకోండి. ఓకే, సో ఇది ఈ వీడియోలో. వీడియో నచ్చిందని అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతతో ఫిజిక్స్లో ఉన్నటువంటి ప్రీవియస్లో అడిగినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ న్యూమరికల్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. మీకు ఇంకా ఎక్కడైనా డిఫరెంట్ మోడల్ కనబడితే దాన్ని కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇంతకు మించి మాక్సిమం వెళ్ళడానికి కొద్దిగా పాసిబుల్ ఛాన్సెస్ అయితే తక్కువ, ఎందుకంటే ఆల్మోస్ట్ పేపర్స్ నేను రిఫర్ చేసే మీకు చెప్పాను. సో మీకు కూడా ఇంకేమైనా డిఫరెంట్ మోడల్స్ కనబడ్డా నాకు చెప్పండి వాట్సాప్ ద్వారా. ఉన్నప్పుడు మీకు రిప్లై ఇవ్వడానికి వీలైతే ఇంకొక వీడియో చేయడానికి నేను పాసిబుల్ చెప్తాను. అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, ఇంతవరకు చూసారు కాబట్టి నేను గ్రూప్ డిలో ప్రీవియస్లో అడిగినటువంటి జిఎస్జికే వీడియోస్ చేస్తున్నా. జిఎస్జికే వీడియోలో కూడా నెంబర్ చెప్తున్నా, న్యూమరికల్స్ లెక్కలు ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటి చెప్తున్నా. మళ్ళీ ఆ వీడియోలు చూడకుండా సార్ నేను చెప్పి మీరు చెప్పిన లెక్క రాలేదనకండి. ఆ వీడియోలు కూడా చూడాల్సిందే మీరు. ఆ వీడియోలో కూడా ఏదైనా మిస్ అయిపోయిన మోడల్ ఉంటే అక్కడ కవర్ చేస్తున్నా మీకు. ఓకేనా? 8 వీడియోస్ చేశాను, 8 వీడియోస్ మీరు చూడండి. ఏం లెక్క వచ్చినా మీకు కనీసం ప్రాక్టీస్ అన్న అవుతుంది కదా. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక్క మార్క్ అనేటువంటిది మీ ర్యాంకులలో చాలా తేడా తీసుకొస్తుంది. మీరు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ చేస్తారో మీరు సక్సెస్ అవుతారు. ఓకే, క్లియర్ కదా? సో ఇంతకుముందుకే చెప్పాను ఇదంతా సోర్ ఎందుకు చెప్తున్నావు సార్ అంటే మధ్యలో చెప్పాను నేను, వీడియో వీడితో అయిపోయింది, వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే వెళ్ళిపోండి, నేను చెప్పే మాటలు వినాలనుకున్న వాళ్ళే ఉండండి అని. సో ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ. సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే.